సొంతనియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటిస్తున్నారు. దానితో పాటు జీవో నంబర్ 1 కూడా అదే సమయంలో రిలీజ్ కావడం జరిగింది. జీవో నంబర్ 1 ని అమలు చేసేందుకు పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నంబర్ 1 ని తిరస్కరిస్తూ ఆ నియమాలను పాటించుకోకుండా చాలా ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాలు రెచ్చగొట్టే ధోరణి దానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అవాక్కులు చవాలుకులు ఎలా మాట్లాడాలో అంతకన్నా ఎక్కువగా నీచంగా మాట్లాడేటువంటి పద్ధతి చూస్తుంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కినేమో అనిపిస్తుంది. పిచ్చికుక్క ఏ రకంగా అరుస్తుందో ఆ రకంగా అరుస్తున్నాడు. నా నియోజకవర్గంలో నన్ను తిరగనివరా, నన్ను ఆపడం కోసమే ఈ జీవో రిలీజ్ చేశారు, ప్రజలందరూ తిరగబడాలి, ప్రజలందరూ తిరగబడితే పోలీసులు ఏమైపోతారు అంటే తిరగబడమని ఎవరక్కడ సాక్షి విలేకర లాగి అవతల పారేయండి. ఏంటి ధోరణి ఏంటో నాకు అర్థం కాల. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఆ చట్టాన్ని ఎవరైనా చదవండి. ఎక్కడా కూడా రోడ్డు షోలు చేయొద్దని కానీ పబ్లిక్ మీటింగులు పెట్టొద్దని కానీ ఎక్కడా లేదు. అయితే రోడ్డు పక్కన మార్జిన్లో పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు, రోడ్ల మీద హైవేల మీద పబ్లిక్ మీటింగులు పెట్టకూడదు. పబ్లిక్ మీటింగులు ఎక్కడ పెట్టాలి? నిర్ణీత ప్రదేశంలో పెట్టాలి. ఎందుకు ఈ జీవో తీసుకొచ్చారు? ఎవరి కోసం జీవో తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారిని తిరగనీయకుండా చేయడానికా? తిరిగితే ఏమైపోద్ది? మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు తిరుగుతాను ఉన్నాడుగా, తిరిగితే ఏం కాలేదే? జడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీలు అన్నీ ఓడిపోయారే. గుంటూరు వచ్చి గుంటూరులో పెద్ద మీటింగ్ పెట్టాడే రోడ్ షోలో. రాజధాని కాదన్నారు, ఇక్కడ ఓడించమన్నారే, ఓడించలేదే. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు తిరిగితే? ఏమైంది? ఏమైంది? ఏమి కాదు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు దారి మళ్లిస్తున్నారు. కందుకూరులో 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. మొన్న గుంటూరులో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వారు పేద ప్రజానీకం. చీరలు ఇస్తాము, చింతపండు ఇస్తాము, కందిపప్పు ఇస్తాము అని టోకెన్లు పంచితే వచ్చి తొక్కిసలాటకు గురై 3 మరణించారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పిట్టల్లాగా జనం రాలిపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా చెప్పమని అడుగుతా ఉన్నా. యాగి చేస్తున్నారే తెలుగుదేశానికి సంబంధించిన ఎల్లో మీడియా, తెలుగుదేశం వాళ్ళు పోషించినటువంటి కొంతమంది విశ్లేషకుల పేరుతో వచ్చిన వాళ్ళు యాగి చేస్తున్నారే. దాంతోపాటు దత్తపుత్రుడు సేన కూడా ఏమిటి అన్యాయం అని గగ్గోలు పెడుతుందే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికెళ్తే అక్కడ పిట్టలు రాలిపోయినట్టు ప్రజలు రాలిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆ చర్య ఏం తీసుకున్నారు? ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఏమన్నా అసలు రోడ్డు షోలను బహిష్కరించేసినట్టు, సభలను బహిష్కరించేసినట్టు, ఆ చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేసేసినట్టు, పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేసేసినట్టు, ఇక ఈ రాష్ట్రంలో ఎవరో మీటింగులు పెట్టుకోవడానికి వీల్లేదన్నట్టుగా శాసించేసినట్టు మాట్లాడుతున్నారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఆ జీవోని ఒకసారి చదువుకోండి. ఎస్, మీటింగులు పెట్టుకోండి, రోడ్ షోలు పెట్టుకోండి. ఒక పద్ధతి ప్రకారం పోలీసు వారి నియంత్రణలో ఎక్కడైనా ఒక బహిరంగ సభ పెట్టుకోదలుచుకున్నప్పుడు మీరు హైవేల మీద అడ్డంగా పెట్టుకోవద్దు, ఒక గ్రౌండ్ ఫిక్స్ చేసుకోండి. గ్రౌండ్స్ లేవా ఈ రాష్ట్రంలో? ఈ గ్రామాల్లో గ్రౌండ్స్ పెట్టుకోండి, అక్కడ మీరు పెట్టుకోండి అయ్యా అని చెబితే దీనికి ఇంత యాగి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నా కుప్పం, నా కుప్పానికి నన్ను ఎల్లనివరా, 7 గెలిచాను. 7 గెలిచావు, ఎన్నిసార్లు వెళ్ళినా? ఇప్పటికీ ఈ 4 ఏళ్లలో ఎన్నిసార్లు వెళ్ళావో నీ జీవితంలో అన్నిసార్లు కూడా కుప్పం వెళ్ళదా?
ఎందుకుల్తున్నావు ఈ 2 3 సంవత్సరాల నుంచి పరుగో పరుగు కుప్పానికి ఎన్నిసార్లు వెళ్తున్నావు ఎందుకు ఇన్నిసార్లు వెళ్తున్నావంటే కుప్పంలో తెలుగు దేశం సమాధి అవుతుంది అని చెప్పడానికి ఎంతకన్నా ఉదాహరణ కావాలా నా కుప్పం నా కుప్పం నా కుప్పం అంటున్నావే నీ కుప్పంలో జెడ్పిటిసి లేవన గెలిచారా ఎంపిటిసి లేవన గెలిచారా ఎంపీపి లేవన గెలిచారా మున్సిపాలిటీ కేవన గెలిచారా ఎవరు గెలవలేదు నీ కుప్పంలో చిట్టుచిట్టుగా ఓడిపోయారే ఊరికినే ఆవేశం పూరితంగా ఉపన్యాసాలు చెప్పి భావోద్వేగాలతో రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు అక్కడ పసే లేదు నీ కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకున్నటువంటి సందర్భం లేదు నీ కుప్పానికి బ్రాంచ్ కనాల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కుప్పంలో అందుతున్నాయి అందువల్లనే జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రేమించారు అభిమానించారు ఓట్లు కుమ్మరించారు నిన్ను చీపమన్నారు భయం పడుతుంది నీకు కుప్పంలో కూడా రేపు ఓడిపోతాం నాకు దిక్కు లేదు అనేటువంటి భయంతో ఇవాల నా కుప్పం అని కేకలేస్తున్నావు ఏమి నీ కుప్పం అసలు నాకు అర్థం కాలేదు నీ కుప్పంలో నీకు అసలు ఇల్లు ఉందా ఇల్లు లేకపోతే లేకపోయింది పో ఓటు ఉందా ఓటు కూడా లేదు నా కుప్పం అంటే నాకు అర్థం కాలేదు కుప్పాన్ని అభివృద్ధి చేసింది లేదు కుప్పంలో ఇల్లు కట్టుకుంది లేదు కుప్పంలో ఓటు లేదు ఇవాళ నీ కుప్పం గురించి ఇవాళ మాట్లాడుతున్నావు రంకెలేస్తున్నావు రంకెలేసి రవిడీజం చేసే పరిస్థితిలోకి వెళుతున్నావు కానీ ఎల్లో పత్రికలు మాత్రం అది రవిడీజం కాదు హీరోయిజం అని రాసేస్తే ప్రజలు నమ్మేస్తారా అని అడుగుతా ఉన్నా ఏమిటి దుర్మార్గం 11 ప్రాణాలు పోయాయే ఆ 11 ప్రాణాలు పోయినప్పుడు వారి ఆవేదన మీకు అందలేదా అని అడుగుతా ఉన్నా గుంటూరులో పాపం మేము మొన్న వెళ్ళి పలకరించి వచ్చాం ప్రభుత్వం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది బాగుడు మని ఏడుస్తున్నారయ్య వాళ్ళు ప్రాణాలు పోతే తిరిగిస్తావా నువ్వు అడుగుతున్నాడు పోలీసుల్ని ఇంటికి వెళ్తే నీ భార్యలు అడుగుతారు మీ పిల్లలు అడుగుతారు అన్యాయంగా కేసులు పెట్టారని మీకు సిగ్గులేదా అని అడుగుతున్నావు నిన్ను అడగరా ఏమండి సార్ భర్త గారు మీరు పోలీసు వెళ్తే పాపం పిల్లలు చనిపోయారే వాళ్ళ పరిస్థితి ఏంటని మీ భార్యని నరకపోవచ్చు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి చనిపోయినటువంటి వారి తాలూకా ప్రజలు బాధపడుతున్నారు రోదిస్తున్నారు వారిని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ జీవోను బయటకు తీసుకొచ్చారు తప్ప నిన్ను కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశం కానే కాదు భావప్రకటనా స్వేచ్ఛట భావప్రకటనా స్వేచ్ఛ హరించడానికి ఈ జీవో తీసుకొచ్చామని చెప్పేసి కాకులు కూసినట్టు కూస్తున్నారు అందరూ కొంతమంది ఏమిటో నాకు అర్థం కాల జనం చచ్చిపోతూ ఉంటే చూస్తూ ప్రభుత్వాలు ఊరుకునేటటువంటి పరిస్థితి ఎందుకుంటుందో ఒక్కసారి ఆలోచించమని మనం వచ్చేస్తున్నాం.